కాలరున్నారండి బండబాబు హైదరాబాద్ నుంచి. బాబు మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి సార్. సార్ మా మిసెస్ కి 28 ఇయర్స్. సార్ ఫ్రంట్ పెద్ద పళ్ళు ఉంటాయి కదా, దాని మధ్యలో గ్యాప్ వస్తుంది సార్. అది కొద్దిగా అంటే శాండోల్ అవుతుంది, కొద్దిగా గ్యాప్ ఎక్కువ అంటే ఉండి కొద్ది గ్యాప్ ఎక్కువ కనిపిస్తుంది. సాధారణంగా చాలా మంది చెప్తూ ఉంటారు మా స్పెషలిస్టుల దగ్గర వచ్చి పేషెంట్లో చాలా మంది ఏమంటారు సార్, నాకు ఒకప్పుడు పళ్ళని చక్కగా ఒకదాని పక్కన ఒకటి పేర్చినట్టుగా ఎంతో ఆనందంగా ఉండేటువంటి, ఈ మధ్య కాలంలో పళ్ళ మధ్య సందులు వస్తున్నాయి, పోని కొద్దిగా సందు వచ్చింది కదా అని వెయిట్ చేస్తూ ఉంటే సందు పెరిగిపోతుందండి, పళ్ళు ముందుకు వచ్చేస్తున్నాయి అంటారు. సో మరి ఏమైనా నొప్పి ఉంటుందా? నొప్పి ఉండదు. బాధ ఉంటుందా? బాధ ఉండదు. తెలియకుండానే ఇలా మార్పు జరుగుతూ ఉంటుంది. ఈ సందులో ఏమవుతుంది, వాళ్ళు ఉన్న వయసు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి కనిపిస్తారు. మరి సందు ఎందుకు వస్తుందనే కంగారు. చాలా వరకు కూడా పళ్ళ మధ్య సందులు రావడం, అందరికీ పళ్ళ మధ్య సందులు వస్తున్నాయా? రావట్లేదు కదా. మరి పళ్ళ మధ్య సందులు రావడానికి ఒక కారణం అంటూ ఉండాలి కదా. చాలా వరకు కూడా చిగుర్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్ల వల్లనే పళ్ళ మధ్య సందులు వస్తాయి. ఇవి ఎటువంటి నొప్పి బాధ లేకపోవడం, చిగుర్ల జబ్బులు అంటే ఎలా ఉంటాయి చూడండి, బ్రష్ చేస్తే చిగురు నుంచి రక్తం రావడం, ఇది చిగుర్ల జబ్బే, కానీ ఎప్పుడు ఎవరికి నొప్పి ఉండదు. మరి అట్లాగే కొంత నోటి దుర్వాసన వస్తుంది, నోటి దుర్వాసన చిగుర్ల జబ్బుల వల్లే వస్తుంది కానీ నొప్పి ఉండదు. చిగుర్ల కిందకు జారిపోవడం అంటారు, తిన్న ఆహారం ఇరుక్కుపోతుండే. ఇప్పుడు మన హోటల్కి వెళ్తాము, భోంచేసిన తర్వాత బిల్లుతో పాటుగా మనకు పుల్లలు ఇస్తారు, ఆ పుల్లలు తీసుకుని అందరూ కుట్టుకుంటా ఉంటారు. మరి ఈ పుల్లలతో కుట్టే వాళ్ళకందరికీ చిగుర్ల జబ్బులు ఉన్నట్టే లెక్క. మరి వీళ్ళు ఎవరన్నా నొప్పిని కంప్లైంట్ చేస్తున్నారా? ఎవరు కంప్లైంట్ చేయట్లేదు, హాయిగా పుల్లలతో కుట్టుకుని ఆనందంగా ఉన్నారు కదా. సో ఈ జబ్బులున్నాయని వాళ్ళకి తెలియకపోవడమే పెద్ద సమస్య, అందువల్లే ప్రతి ఒక్కరికి అవగాహన కావాలి. సో ఈ మీరు మీ వైపుకి సంబంధించిన సమస్యలు, పళ్ళ మధ్య సందును డెఫినెట్గా సరిచేసుకోవచ్చు. ఒకసారి ఎక్స్రే తీసి లోపల చిగుర్ల జబ్బులుంటే వాటిని నయం చేసుకున్న తర్వాత ఆ పళ్ళను దగ్గరగా తీసుకురావడం, క్లిప్పుల ద్వారా పళ్ళను దగ్గరకు తీసుకురావచ్చు, లేదా కాంపోజిట్ అనే మెటీరియల్ని బిల్డప్ చేస్తూ చిన్న సందు ఉంటే క్లోజ్ చేయొచ్చు, లేదా స్మైల్ డిజైనింగ్లో లామినేట్స్ చేసుకోవడమో క్రౌన్స్ చేసుకోవడం ద్వారా కూడా చూడడానికి ఎంతో అందంగా పళ్ళను సరిచేసుకో. ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను అందుకనే చెప్తాను, సమస్య ఏదైనా, మీకు ఎత్తుపళ్ళున్నా, వంకర పళ్ళున్నా, రంగు మారిపోయిన పళ్ళున్నా, సందుల పళ్ళున్నా సరే, సమస్య ఏమనిపించినా సరే, ఎటువంటి అనుమానం ఉన్నా సరే, వెంటనే మీరు ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. 4142000 నెంబర్కి ఫోన్ చేయండి. 40 పార్థా డెంటల్ క్లినిక్లు, మీకు దగ్గరగా ఉన్న పార్థా డెంటల్ క్లినిక్లు మీకు అపాయింట్మెంట్ మా స్పెషలిస్ట్తో ఫిక్స్ చేస్తారు. మీరు ఏం డబ్బు పే చేయాల్సిన అవసరం లేదు. అవగాహన పెంచుకోవడానికని వెళ్ళి మా స్పెషలిస్ట్తో కూర్చొని మీకున్న అనుమానాలన్నీ నివృత్తి చేసుకోండి. మీ నోట్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా మా డాక్టర్ గారు అత్యాధునిక డిజిటల్ ఇంట్రావోరల్ కెమెరాలతో ఎగ్జామిన్ చేసి మీకు చూపిస్తారు, ఏమంటే ఈ సమస్య ఉంది, దీనికి ఇలాంటి పరిష్కారం ఉంటుంది అని. మీరు ఫస్ట్ అవగాహన పెంచుకోగలిగితే, సమస్య గురించి పూర్తి సమాచారాన్ని తీసుకోగలిగితే, చికిత్స చేయించుకోవడం ఎప్పుడైనా చేయించుకోవచ్చు. మీకు అంతా విన్న తర్వాత అనిపిస్తుంది, అబ్బా ట్రీట్మెంట్ ఇంతేనా అనిపిస్తుంది, టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. మరో కాలర్ ఉన్నారండి, వినోద్ అనంతపురం నుంచి. వినోద్ మాట్లాడండి. హలో, చెప్పండి వినోద్. సార్ ఇక్కడ దంత, ఇక్కడ దవడపల్లి ఉంటుంది సార్, అక్కడ పళ్ళు పుచ్చిపోయింది సార్, డాక్టర్ని కన్సల్ట్ అయితే పళ్ళు ఇది తీసేయాలా వేరే అని చెప్తాను సార్. సి కొన్నిసార్లు సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ కోసం చాలా మంది ఆలోచన చేస్తారు. మీరు ఒక డాక్టర్ని కలిశారు, డాక్టర్ గారు ఎక్స్రే తీశారు, అది జ్ఞానదంతమో ఏదో సమస్య వచ్చి ఉంటుంది, డాక్టర్ గారు తీసేయమని, ఆ జ్ఞానదంతం అండి అది నోట్లోకి రాదు, తీసేయడం మంచిదని సలహా ఇచ్చారు, మీకు కంగారుగా ఉంటుంది, ఏమి ఈ డాక్టర్ గారు సరిగ్గా చేశారా లేదా, అడిగారా లేదా, చెప్పారా లేదా, లేదా ఇంకొక డాక్టర్ ఒపీనియన్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది. ఇటువంటి వాళ్ళ కోసం కూడా పార్థా డెంటల్ హాస్పిటల్ ఒపీనియన్ కోసం ఆన్లైన్ చాటింగ్ ఫెసిలిటీని మీకు అందుబాటులో వచ్చింది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న 4142000 ఫోన్ చేయడం కానీ, లేదా ఆ స్క్రీన్ మీద వెబ్సైట్ కనబడుతుంది, www.parthadental.com అనే వెబ్సైట్కి కానీ మీరు మీ ఎక్స్రేని కానీ, మీకున్న సమస్యని కానీ, సమస్యకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ కానీ మీరు పోస్ట్ చేస్తే మా స్పెషలిస్ట్ దాని ఒపీనియన్ని మీకు ఆన్లైన్లో ఇచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇటువంటి ఫెసిలిటీస్ కూడా వాడుకోవచ్చు. అంటే ఎవరైతే సెకండ్ ఒపీనియన్ కావాలనుకుంటున్నారో, ఎవరైతే ఈ దంత సమస్యల గురించి మళ్ళీ ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసి ట్రీట్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారో, ఇవన్నీ అందరికీ కూడా ఈ ఫెసిలిటీ కూడా పార్థా డెంటల్లో అందుబాటులో ఉంది.
డాక్టర్ గారు, విదేశాల్లో ఉన్న వారికి ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారికి అవేర్నెస్ ఏ విధంగా కల్పిస్తారు? సాధారణంగా మేము మా పార్థ డెంటల్ క్లినిక్స్ 40 కూడాను 3 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోనే ఉన్నాం. బయట రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు, లేదా విదేశాల నుంచి ఎక్కువ మంది మాకు పేషెంట్లు తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వెకేషన్కి వచ్చి, ఎందుకంటే బయట దేశాల్లో ఇప్పుడు అమెరికా లాంటి ప్లేస్లో కానీ యూరోప్ లో కానీ దంత వైద్యం చాలా ఖరీదైనది. వాళ్ళు చేసే టెక్నాలజీ అద్భుతంగా ఉంటుందా, లేదా వాళ్ళు చేసే ట్రీట్మెంట్లు చాలా గొప్పగా ఉంటాయంటే అది కూడా ఏమీ లేదు. నేను బాగా బల్ల గుర్తి చెప్పగలను. వాళ్ళు అక్కడ వాడుతున్న స్టెరిలైజేషన్ ఎక్విప్మెంటే మేము ఇక్కడ వాడతా ఉన్నాం. వాళ్ళు వాడుతున్నటువంటి ఎక్స్రేలే మేము ఇక్కడ వాడతా ఉన్నాం. వాళ్ళు చేస్తున్నటువంటి మెటీరియల్, వాళ్ళు వాడుతున్న మెటీరియల్సే మేము వాడుతున్నాం. అంతే చికిత్సను అంతే నాణ్యతతో మేము ఇక్కడ కేవలం 10% ఖర్చుతో ఇవ్వగలుగుతున్నాం. అదే భారతదేశంలో గొప్పతనం కూడా. సో ఆ టెక్నాలజీ, అంతే టెక్నాలజీని అదే రకమైన మెటీరియల్స్తో అదే రకమైన సర్వీస్ని ఈరోజు భారతదేశంలో హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ పార్థ డెంటల్ 40 క్లినిక్లో కూడా మేము అమెరికాలో అయ్యే ఖర్చులో 10-15% సులభంగా చక్కగా చేయగలుగుతున్నాం. అందువల్లనే ఎంతో మంది బయట నుంచి, బయట దేశాల్లో ఉన్న తెలుగు వారు ఇక్కడికి వచ్చినప్పుడు వెకేషన్లో ఉన్నప్పుడు లేదా సెలవుల్లో ఉన్నప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకుని వెళ్తా ఉన్నారు. అక్కడ ఏదైనా పెద్ద ప్రాబ్లం వస్తే అదే డబ్బులతో ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుని వెళ్ళడం చాలా ఈజీ అని చాలా మంది అంటూ ఉంటారు. మీ ఇంట్లో వాళ్ళు కూడా తెలిస్తే, మరి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే, వాళ్ళకి ఏదైనా అనుమానాలు వస్తే ఎలా నివృత్తి చేయాలి? నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే పార్థ డెంటల్ www.parthadental.com అనే వెబ్సైట్లోకి మీరు వెళ్ళి పార్థ డెంటల్ లైవ్ చాట్ విధానం ద్వారా మీకున్న సమస్యను తెలియజేస్తే, ఫలాని నేను అమెరికాలో ఉన్నాను, నాకు ఈ సమస్య వచ్చింది, వెంటనే డాక్టర్ దగ్గరికి పోలేను, లేదా గల్ఫ్లో ఉన్నాను, నాకు ఈ సమస్య వచ్చింది, డాక్టర్ని కలవకముందు నాకు ఏదైనా సలహాలు ఇస్తారా అన్నప్పుడు మా స్పెషలిస్టులు మీకు వెంటనే ఏదో ఉపశమనం కోసమో, లేకపోతే మీకున్నటువంటి సమస్యకు ఒపీనియన్గానో ఏదో ఒక సలహా ఇవ్వడానికి మా స్పెషలిస్టులు ఆన్లైన్లో చాటింగ్ విధానంలో ఎప్పుడూ మీకు అందుబాటులో ఉన్నారు. లేదా ఫోన్ చేసి కూడా ఆ నెంబర్కు ఎవరైనా మాట్లాడి స్పెషలిస్ట్ ఒపీనియన్ తీసుకునే అవకాశం కూడా పార్థ డెంటల్ కల్పిస్తుంది. డాక్టర్, ఇప్పటికే చాలా మంది అనుకుంటారు పళ్ళు ఎక్కువసేపు తోమితే చాలా శుభ్రపడతాయి అని చాలా మంది అంటుంటారు. నిజానికి పళ్ళు తోమే డైరెక్షన్ గానీ డ్యూరేషన్ గానీ ఎలా ఉండాలండి? సాధారణంగా పళ్ళు తోమడం అనేది రెండు పూట్ల పళ్ళు తోమాలా అనే విషయం మనకు అందరికీ తెలియదు. రెండుసార్లు తప్పనిసరిగా తోమాలి. తోమిందని ఎంతసేపు పళ్ళు తోమాలే? కేవలం 4 నిమిషాల పాటు పళ్ళు తోముకుంటే సరిపోతుంది. నేను 15 నిమిషాలు పళ్ళు తోమేనండి, కాబట్టి తెల్లగా ఉండాలి. 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు తోమే వాళ్ళకంటే కూడా 15 నిమిషాలు పళ్ళు తోమే వాళ్ళలో ఆరోగ్యంగా ఉంటాయి పళ్ళు. ఇది అబద్ధము, అట్లా జరగదు. 4 నిమిషాలు శుభ్రంగా పళ్ళను తోముకుంటే సరిపోతుంది. మనం మరి పళ్ళు తోముకునే విధానం ఏంటి? నేను పేపర్ బ్రష్ నోట్లో పెట్టుకుని పేపర్ చదువుతూ తోముకుంటానండి, లేదా టీవీ చూసుకుంటూ పాటలు అయిపోయేదాకా పళ్ళు తోముకుంటానండి, లేదా బ్రష్ నోట్లో పెట్టుకుని ఊరంతా తిరిగి వస్తాను సార్, మా అపార్ట్మెంట్లో మొత్తం గ్రౌండ్ వేసి వచ్చేస్తానండి, లేదా నేను వాకింగ్ పోయినప్పుడు అక్కడ పుల్లలు దొరుకుతాయండి, దాన్ని తీసుకుని అట్లా తోముకుంటూ వాకింగ్ మొత్తం కంప్లీట్ చేస్తాను సార్, మరి అట్లా నాకు పళ్ళు బాగుండాలి కదా? అట్లా కుదరదు. మీరు బ్రష్ చేసుకోవడానికి శ్రద్ధగా చేసుకోవాలి. అద్దం ముందు నిలబడుకొని పళ్ళ మధ్య చేరుకున్న మురికిని బ్రషింగ్ విధానం ద్వారా మురికంతా శుభ్రం చేయాలి. ఒక క్రమ పద్ధతిలో తెలుసుకోవాలి. అందువల్ల మీరు మీ దగ్గరలో ఉన్న పార్థ డెంటల్కి వెళ్తే మేము మా డాక్టర్లు వీడియోలు చూపిస్తారు. మీకు పళ్ళు తోముకునే పద్ధతి ఏమిటి, ఇవి ఎలా తోముకోవాలా అని మీరు వీడియోలు చూపిస్తారు, డెమో కూడా ఇస్తారు. మీరు మీ పిల్లలకి ఇలా పళ్ళు తోముకోవాలని చెబితే మీ పిల్లలు వినరు, అదే మా డాక్టర్లు డెమో ఇస్తే మీ పిల్లలు వింటారు. పిల్లలకు అందువల్లనే చిన్నప్పటి నుంచి డెంటిస్ట్ అనేది అలవాటు చేయాల్సి ఉంది. సో 4 నిమిషాల పాటు చక్కగా అద్దం ముందు నిలబడుకొని 2 పూట్ల బ్రష్ చేసుకోగలిగితే నోట్లో ఉన్న మురికినంతా కూడా శుభ్రం చేసుకోవచ్చు. మరి ఒక్క బ్రష్ 2 పూట్ల చేసుకుంటానండి, మళ్ళీ నోరు శుభ్రంగా ఉన్నట్టేనా? కాదు. 2 పళ్ళ మధ్య చేరుకున్న మురికిని శుభ్రం చేసుకోవడానికి పుల్లలు పిన్నులు పెట్టకుండా డెంటల్ ఫ్లాస్ అనబడే ఒక నైలాన్ థ్రెడ్ను వాడాలి. FLOSS డెంటల్ ఫ్లాస్ అంటారు. అన్ని సూపర్ మార్కెట్లలో, మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. ఒక థ్రెడ్ లాగా ఉంటుంది, డిస్పోజబుల్ థ్రెడ్ అది. అట్లాగే దాన్ని కట్ చేసుకుని 2 పళ్ళ మధ్య పోనిచ్చి ఆ మురికిని తీసేయాల్సి వస్తుంది. ఏమండి మీరు చెప్పినట్టు 2 పూట్ల పళ్ళు తోముతున్నాను, మళ్ళీ ఫ్లాసింగ్ కూడా చేసుకుంటున్నాను, సరిపోతుందా? సరిపోదు. రోజుకు ఒక్కసారి మౌత్ వాష్ అనబడే నోరు పుక్కిలించే మందు వాడాలి. ఎందువల్ల నోట్లో ఉన్న హాని కలిగించే బ్యాక్టీరియాని కంట్రోల్ చేయడానికి మౌత్ వాష్ రోజుకు ఒకసారి వాడడం అన్నది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి నేను 2 పూట్ల బ్రష్ చేస్తున్నాను, మీరు చెప్పినట్టు ఫ్లాసింగ్ చేస్తున్నాను, నోరుకొకసారి నోరు పుక్కిలిస్తా ఉన్నానండి, మౌత్ వాష్ సరిపోతుందా? అది కూడా సరిపోదు. ప్రతి 6 నుంచి 8 నెలలకు ఒకసారి మీరు డెఫినెట్గా మీకు దగ్గరలో ఉన్న పార్థ డెంటల్కి వెళ్ళి మా స్పెషలిస్ట్ దగ్గర
అల్ట్రాసౌండ్ అనే అత్యాధునిక టెక్నాలజీతో స్కేలింగ్ చేయించుకోవాలి. ఇవన్నీ చేస్తేనే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టుగా లెక్క. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు టీవీ నైన్ స్టూడియోకి వచ్చి పళ్ళ సంబంధిత వ్యాధులకు కారణాలు ఏంటి, వాటిపైన అవేర్నెస్ కల్పించే విషయాలు చెప్పినందుకు ఇవి ఈ రోజు లైఫ్ లైన్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి టీవీ నైన్.